క్రిస్తునందు ప్రిలరా రండి ఈ దినం దేవుని యొక్క మాటలను మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం క్రిస్తునందు ప్రిల్లరా మరి యూట్యూబ్ ద్వారా మరి యొక్క సోషల్ మీడియా ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రతి సహోదరునికి ప్రతి సహోదరికి ప్రభు అయిన నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు మనల్ని ఆస్వాదించును గాక ప్రిల్లరా మత్స్య శుభవార్త మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన దగ్గర నుండి పదో వచ్చిన వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మనం గమనించినట్లయితే ఫలించుట చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ బాప్త యోహానయ్య అంటున్నాడు మీరు ఫలించని ఎడలా మీరు ఫలించని ఎడల మరి నరకబడి అగ్నిలో పడవేయబడతారు అని వ్రాయబడతాం కనుక ప్రతి విశ్వాసి ఫలించాలి ప్రతి సహోదరిని సహోదరుడు ఫలించాలి దేవుని కృప మన మీద కొమ్మరింపబడినప్పుడు మనం అందరం కూడా ఊగా ఫలించేటువంటి వారిగా ఉండాలి ఫలించుట అవసరం ఫలించుట ఆశీర్వాదకరం ఫలించుట మరి దేవునికి ఇష్టము దేవుని చిత్తము అయి ఉన్నది జోహను స్వార్త పదిహేన అధ్యాయము ఎనిమిదో వచనంలో ఈ విధంగా రాయిబడి ఉంది ఇప్పుడు విశ్వాసం వచ్చిన మనం అందరం కూడా మనం ఫలించటం దేవునికి మహిమకరం మనకు ఆశీర్వాదకరం ఫలింపులో ఎంత గొప్ప దీవుని ఉందో గమనించండి మనం ఫలించటం మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి మహిమకరంగా ఉంటుంది ఫలించకపోతే నిత్య నరకాగ్ని గుణంలో నరకబడి ఆ గిన్నెలో పడవేయబడుతుంది అంటే ఫలింపు లేనిది పనికిరాదు ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది ఫలించని ఏ వృక్షాన్ని కూడా ఉంచరు ఎందుకంటే భూమి వృధా అయిపోతుంది అని అట్లాగే మరి మనం మనలో ఫలింపు లేకపోతే ఎవరికి మనం పనికిరాం ఎవరు మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడరు మనలో ఫలాలు లేకపోతే మనలో మంచితనం లేకపోతే మనం దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతే ఎవరు కూడా మన ధరికి రారు కనుక ఫలించుట అవసరం ఫలించుట దేవునికి మహిమకరం ఫలించుట మనందరికి కూడా అది ఆశీర్వాదం సూచికంగా ఉన్నది దేవుని మహాకృపలో మనం కూడా కూడా గాక పిల్లరా మార్కు శుభవార్త నాలుగో అధ్యాయము ఇరవై వచనం చూస్తే మరి ఫలించటం అవసరం ఫలించటం దేవునికి మహిమకరం ఫలించటం మనకు ఆశీర్వాదకరం ఎలా ఫలిస్తాం ఫలించడానికి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి మనం ఫలించటానికి అనుసరించవలసిన పద్ధతులు ఏమిటి చక్కగా లేఖనంలోనేప్పుడు ఇలా రాయబడి ఉన్నది మంచి నేల మీద పడిన విత్తనము మంచి నేల మీద పడిన విత్తనము ఇరువుదంతులు గాను ముప్పదంతులు గాను అరువుదంతులు గాను నూరంతలుగాను ఫలిస్తుంది ఈ మంచి నేల మీద పడిన విత్తనము మరి దేనికి సాదృశ్యంగా ఉన్నదయా అంటే వాక్యాన్ని విని వాక్యమందు విశ్వాసముంచి వాక్యానుసారంగా అనుసరించడానికి గుర్తుగా ఉన్నది క్రిస్తునందు ప్రిల్లరా మనము ఫలించడం ఆశీర్వాదకరం ఎలా ఫలించడానికి సాధ్యపడుతుంది అంటే విత్తనం అనగా మనము భూమి అనగా దేవుని సన్నిధి పిల్లరా మరి దేవుడు ఏర్పాటు చేసిన మంచి నేల అనేటువంటి సహవాసానికి మనం వెళ్ళగలిగినప్పుడు మరి అన్ని సహవాసాలు దేవుడు ఏర్పాటు చేసినవి కాదు మరి అంతటా కూడా మంచి నేలగా మనం చూడలేం ముళ్ళ ఉంటుంది రాతి నేల ఉంటుంది మరి మంచి నేల ఉంటుంది అట్లాగే దేవుడు ఏర్పాటు చేయనటువంటి సంఘాలు చాలా ఉంటాయి మనుషులు ఒక సంఘానికి వెళుతూ ఆ సంఘస్థులతో సంఘ కాపరితో విభేదించి వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి పెట్టుకునే సంఘాలు ఉంటాయి ఆ తర్వాత వాళ్ళు చేస్తున్నారు నేను కూడా చేస్తానని పెట్టుకునే సంఘాలు ఉంటాయి మరి రకరకాలుగా కొంతమంది లాభాపేక్షను ఆపేక్షించి సంఘాలు స్థాపించే వాళ్ళు ఉంటారు సో అవి మంచి నేలగా పిలువబడవు దేవుడు దర్శనమిచ్చి దేవుడు పిలిచి దేవుడు ఏర్పాటు చేసి మరి దేవుడు నిర్ణయించినటువంటి సంఘము అది మంచి నేలగా పిలువబడుతుంది ఈ భూమి మీద ప్రతి ప్రాంతంలో ప్రతి ఊరిలో ప్రతి రాష్ట్రంలో దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడిన దైవజనులు దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడిన సహవాసాలు సంఘాలు చాలా ఉన్నాయి మరి వాటిని మనం గమనించాలి మంచి నేలను మనం గుర్తిరగాలి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మంచి వెజిటేబుల్స్ కొనుక్కుంటాం మంచి బట్టలు కొనుక్కుంటాం మంచి ఫ్రూట్స్ కొనుక్కుంటాం వెతికి వెతికి కొనుక్కుంటాం అట్లాగే సహవాసం అనే భూమి కూడా మంచిది అయి ఉండాలి అప్పుడు మనం ఫలింపు ప్రారంభించబడుతుంది నేల మీద విత్తనం వేగిపోతే మరి అది ఫలింపు ఆశించిన స్థాయిలో ఉండదు కనుక మరి మంచి నేల మీద పడిన విత్తనాన్ని వారు ఎవరంటే వాక్యాన్ని విని వాక్య ముందు విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా తన జీవన విధానాన్ని మలుచుకున్న వారు ఇరువుదంతులుగాను ముప్పదంతులుగాను అరువుదంతులుగాను గాను ఫలిస్తారు అతి కృప దేవుడు మనందరకు గాక లోక స్వార్థ పదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాన్ని మనం గమనించినట్లయితే మరియా మార్తనే ఇద్దరు సహోదరులు ఉన్నారు మరి మరియా వారి గృహానికి వచ్చిన యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చుని యేసుప్రభు వారి పాదాల దగ్గర కూర్చుని ఏసయ్య మాటలు వింటూ ఉన్నది అట్లాగే దైవ సన్నిధికి వచ్చిన ప్రతి సహోదరుడు సహోదరి కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు వినాలి కొంతమంది సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు కొంతమంది ఏవో బుక్స్ చూసుకుంటూ ఉంటారు కొంతమంది ఏమిటో మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది ఆలోచన చేసుకుంటూ ఉంటారు కొంతమంది మరి బయటికి ఏంటి అనేది ముందుగానే ఇక్కడ కూర్చొని నిర్ణయించుకుంటూ ఉంటారు పిల్లారా దేవుని సన్నిధికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలలో పాలు పంపులు పొందకూడదు దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడానికి మన విలువైన సమయాన్ని వెచ్చించుకోవాలి ఎందుకు వెచ్చించుకోవాలి అంటే యేసు ప్రభువారు మరియ చేస్తున్న పనిని గమనించి మార్త తొందరపడతంటే ఆ చక్కగా దేవుని మాటలు వింటున్నటువంటి తల్లి ఏం సంపాదించుకుందో యేసు ప్రభువారు ఆ మరియ సహోదరి అయిన మార్తతో చెబుతూ ఉన్నాడు మరియ ఉత్తమమైన దానిని ఏర్పరుచుకుంది అది ఆమె వద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు ఏది ఉత్తమము దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల దగ్గర మనము చక్కగా కూర్చుని ప్రశాంతంగా దేవుని మాటలు వినుట దేవుని మాటలు మన హృదయంలో పదిలపరుచుకొనుట దేవుని మాట ప్రకారం మన సహజీవన విధానాన్ని మలుచుకొనుట అనేటువంటిది ఉత్తమమైనది చాలా పనులు ఉంటాయి ఉత్తమమైన పని ఏంటంటే దేవుని మాట వినటం చూసారా మరి గారు ఎంత భాగ్యాన్ని పొందుకుందో ఎంత ఆ తల్లి ఎవరైతే దేవుని మాట వింటారో దేవుని మాటకి చెవి ఎగుతారో మరి దైవ చిత్తానుసారంగా కొనసాగుతారో వారు బహుగా ఫలిస్తారు అతి కృప దేవుడు మనందరికీ దయచేయును ఆ అపూస్తుల కార్యం రెండో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చిన గమనించగా ముందు దేవుని వాక్యాన్ని వినాలి తర్వాత అంగీకరించాలి ఇక్కడ పేతురయ్య వాక్యం చెప్తున్నప్పుడు వారు విన్నారు అంగీకరించారు తర్వాత బాప్తిసం పొందారు సంఘంలో చేర్చబడ్డారు రొట్టి విరిచే క్రమంలో పాలుపంపులు పొందారు ఆ తర్వాత ఎడ తెగక ప్రార్థనలో ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక వినడం ఉత్తమమైనది విని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు విని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు విని వారిలో ఈ లక్షణాలు ఉండాలి వాక్యాన్ని విని అంగీకరించి విశ్వాసంతో బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడి రొట్టి విరిచే క్రమంలో కొనసాగుతూ ప్రార్థనలో ఉండాలి ఎప్పుడో కోసారో ఎప్పుడో జనవరి ఫస్ట్ కోసారో ఎప్పుడో నీకు నచ్చినప్పుడు అది కాదు ఎడతెగక దేవాలయమును విడవక ప్రార్థనను మరవక చక్కగా ఇలాంటి సహవాసం నువ్వు కలిగి ఉన్నావు అంటే నువ్వు మంచి నేల మీద పడిన విత్తనము నువ్వు చక్కగా వాక్యాన్ని వింటన్నావు వాక్యాన్ని అంగీకరించావు వాక్యానుసారంగా నువ్వు కొనసాగుతున్నావు వెంటనే నన్ను చూడగానే అర్థమైపోద్ది కనుక ప్రసంగమా మనం ఫలించాలని ఆశపడుతున్నావు మంచిదే ఫలించాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు ఫలించాలని మనం కూడా ఆశపడుతున్నాం మనం ఫలించాలని మన తల్లిదండ్రులు ఆశపడుతున్నారు మనం ఫలించాలని మనం అభివృద్ధి చెందాలని మన తోటి సోదరి అందరూ కూడా కోరుకుంటున్నారు అందరూ కూడా మంచి కోరుకుంటున్నారు ఆ మంచిని నువ్వు పొందుకోవాలి అంటే వాక్యాన్ని విని అంగీకరించి సంఘంలో చేర్చబడి ప్రార్థనలో ఎడతెగక ఉండాలి ప్రార్థనలో ఎడతెగక ఉంటున్నప్పుడు సాతానుడు ఇంకో మోసం చేస్తాడు నేను దశలోనిక సంఘం కంటే బెరయా సంఘస్తులు గనులై ఉన్నారంట మరి ఒక సంఘం కంటే మరొక సంఘం వాళ్ళు ఎలా గనులై ఉన్నారని మనం ఆలోచన చేస్తే ఒక భక్తుడు వెళ్ళి అక్కడ నిలబడి వాక్యం చెప్తుంటే దైవలేఖనంలో ఉన్న వాక్యాన్ని ఈయన చెప్తున్నాడా దైవలేఖనంలో లేనిది ఆయన చెప్తున్నాడా పరిశీలన చేశారు పరిశీలన చేసి దైవ గ్రంథంలో ఉన్న మాటలని వాళ్ళు అంగీకరించారు ఆ దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారమే వారు నడిచారు దైవ గ్రంథంలో ఆజ్ఞాపించిన ఆజ్ఞలయందే వారు నిలిచారు కనుక వారు ఘనులుగా పిలువబడ్డారు కనుక మనం ఇక్కడ ఏం చేయాలంటే సాతానుడు కలిపి చెరిపే బోధకులని కలిపి చెరిపే బోధన నీ వద్దకు తీసుకొస్తాడు వింటున్న నిన్ను విశ్వాసంలో ఉన్న నిన్ను విశ్వాసంలో కొనసాగుతున్న నిన్ను దారి తప్పించటానికి అబద్ధ బోధకులని దేవునికి వ్యతిరేకమైన విధానాలని నీ దగ్గర మరి వాటిని అభ్యసింపజేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక ఎవరు ఏది చెబితే అది కరెక్ట్ అని నమ్మకూడదు అది నువ్వు పరిశీలన చేయకుండా ఆ ప్రకారం వాళ్ళు చెప్పింది నువ్వు చేయకూడదు మరి అమ్మ చక్కగా దేవుని పాదాల దగ్గర విన్నది ఆదిమ సంఘస్థులు వాక్యాన్ని విని అంగీకరించి సంఘంలో చేర్చబడ్డారు ఆ తర్వాత సంఘంలో ఉన్న దశలోనిక సంఘం కంటే బెర్రా సంఘస్థులు ఎలా గొప్పవారు అయ్యారని మనం ఆలోచన చేస్తే దేవుని లేఖనములో ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారా కల్పన కథలు చెబుతున్నారా దేవునికి వ్యతిరేకమైన మాటలు చెబుతున్నారా అని విని బైబుల్ గ్రంథంలో పరిశుద్ధ లేఖనంలో ధర్మశాస్త్రంలో ఉన్న మాటలను మాత్రమే వాళ్ళు అంగీకరించి ఆ ప్రకారం నడిచారు కనుక వాళ్ళు గనులయ్యారు నేటి దినాల్లో కూడా కొంతమంది అంటారు పాము సంఘం అంట స్నేక్ సహవాసం అంట దైవలేఖనంలో ఒక చిన్న వాక్యం పెట్టుకుంటారు ఆ వాక్యం పట్టుకుని దాంతో సహవాసం అని ప్రారంభిస్తారు మార్కుస్ వార్తలో రాయబడి ఉంది మీరు పాములను ఎత్తు పట్టుకొని మీరు ఏ ఆపాయం వచ్చి అందరూ కీర్తనలో ఉండదు మీరు సింహంలోను కథమసింహంలోను నాగుబావును అనగదొక్కండి అతను నేను ప్రేమిస్తాడనిక నేను తప్పిస్తాడని కీర్తనలో ఉంది మార్క్స్ వార్తలో కూడా ఉంది మీరు పాములను ఎత్తు అవి మీకేం ఆపాయం చేయు అని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ వాక్యాన్ని వాక్యాన్ని ఎత్తిపెట్టి బతికున్న పావుని ఎత్తిపట్టుకుని ఇదిగో నేను విశ్వాసం ఉంచాను కనుక ఈ పావును నన్ను కరవదు కనుక ఇదిగో నీకు విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకుంటానికి పావును పట్టుకో ఏమండి ఆ వాక్యం ఒక కోణంలో కాదు రెండో కోణంలో కూడా మనం చూసుకోవాలి నువ్వు వెళుతున్నప్పుడు ప్రమాదవశాత్తు అది నీకు ఎదురుపడ్డా ప్రమాదవశాత్తు దాన్ని నువ్వు తొక్కినా ప్రమాదవశాత్తు నీకు అనుకోకుండా తటస్థపడితే నువ్వు దైవనామ స్మరణలో నీ దారిని వెళుతున్నావు కనుక అది నేనేమి చేయదు అని వ్రాయబడి ఉంటే వీళ్ళు ఎత్తుపట్టుకోమని చెబుతున్నారు అమెరికా దేశంలో ఒక ఆయన ఎత్తుపట్టుకుని ఆరాధన చేస్తూ ఉన్నాడు ఆరాధన చేస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్నగారు అట్లాగే ఆరాధన చేస్తా ఆ పావు గారు చచ్చిపోయాడు వాళ్ళ కొడుకు కూడా పావుని ఎత్తి పొట్టుకుని ఆరాధన చేస్తా ఇదిగో నాకు విశ్వాసం ఉంది ఇదేం చేయదు ఇదేం చేయదు అంటానే ఉన్నాడు అది కరవనే గరిసింది ఆడ ఇక్కడ మనం ఒక మర్మం గమనించాలి ఆది కారణంలో దేవుడు పావుకు ఒక అవకాశం ఇచ్చాడు నువ్వు మడం మీద గరుస్తావు వాళ్ళు నిన్ను తల మీద కొడతారు అని చెప్పాడు పాముతో అది ఎక్కడుండాలి కింద ఉండాలి వీళ్ళు ఏం చేస్తున్నారు చేతి ఎత్తు పట్టుకుంటున్నారు కింద ఉండాల్సిన పావుని ఏం చేస్తున్నారు కాళ్ళ కింద ఉండ ఉండవలసిన దాన్ని వీళ్ళే హైప్ చేస్తున్నారు అది వీళ్ళు చేసిన పొరపాటు సో అదేంది ఆ అదవి అసలు కరవటం కూడా కణితం మీద కరిచింది బ్లడ్ ఆరుతా ఉంది అయినా చెబుతానే ఉన్నాడు నన్ను క కరిసినా కూడా కరవదని చెబుతున్నాడు బ్లడ్ ఆరుతా ఉంది కొద్ది సమయానికి చూడండి అసలు దాని లెక్క కాలు మీద కరిచింది కాలు మీద గరిస్తే కొంచెం సమయం ఉంటుంది ఆ మెదడుకి ఎక్కేదాకా ఈలో పెళ్ళి వైద్య ట్రీట్మెంట్ చేయించుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ అవకాశం ఉంటుంది బతుకుతారు అసలు అది గరిచింది ఉంటే ఏడగరిసింది మెదడుకి మెదడుకెక్కడ ఎంతసేపు వెంటనే ఆరాధన చేస్తూ ఉండగానే గొప్ప కూలిపోయాడు ఇలాంటి కనిపి చెరిపే బోధలు ఉంటాయండి ఆ తర్వాత ఇంకోహనంటాడు ఆరాధన ఇంకో ఆదాం అవలో మహిమ శరీరదారులుగా ఉన్నారు వాళ్ళకు వస్త్రాలు లేవు అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు ఇప్పుడు మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుల్లో ఉన్నాం గనక మనకు ఆరాధన చేసుకోవడానికి బట్టలు అవసరం లేదు బట్టలు లేకుండా మనం ఆరాధన చేద్దాం మనం కూడా మహిమ శరీరదారుగా మార్చబడతాము మనతో కూడా దేవుడు మాట్లాడతాడు ఆ మందిరానికి వచ్చేవాళ్ళు ఆ చక్కగా బట్టలు లేకుండా రండి అని ఇది ఒక ఆరాధన ఈ ఇటు చూతారు ఒకళ్ళు ఏం కోహం చూపుతారు మనం మన పితరులు ఉపవాసం ఉన్నప్పుడు గోని పట్ట కట్టుకున్నారు బూడిద పోసుకున్నారు కనుక ఈ దినాల్లో మనం కూడా మనకు అవసరం వచ్చినప్పుడు గోని కట్టుకొని కట్టుకుని బూడిద పోసుకుని బూడిదలో కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు రండి మీ బట్టలు తీసేసి గోని పట్టాలు కట్టుకోండి బూడిది పోసుకోండి దేవుడు వింటాడు అని ఆ రకంగా దుర్బోధ చేసి వాళ్ళు లేకపోలేదు ఇక మాకు తెనాలిపట్టానికి సమీపంగా మోరంపూడి అనే గ్రామం ఉంది ఆ మోరంపూడి గ్రామం పక్కన ఇట్లాంటి ఆయనే నేను చెప్పిన ఆయనే ఆమె గోని కట్టుకుంటాం బూడిద పోసుకుంటాం ఆ రండి రండి అని కొత్తగా మొదలుపెట్టాడు కాలక్రమేణా కొన్ని రోజులు అయినాక ఆయన చచ్చిపోయాడు ఇప్పుడు ఆయన మొదలుపెట్టిన సమాసంలో పెద్ద పెద్ద శదరపొట్టలు వచ్చినాయి ఆ నారాదం జరగట్ల శదరపొట్ల పాముల పొట్లు పెరిగిపోయినాయి అక్కడ క్రిస్తునందు ప్రియదేవుని బిడ్డ దయచేసి గమనించండి ఇలా కలిపి చెరిపే బోధలు చాలా ఉంటాయి యేసుప్రభు గారు చెప్పాడు మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకుంది ఏం ఏర్పాటు చేసుకుందంట ఉత్తమమైనదాన్ని ఏం ఉత్తమమైనది యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని చక్కగా దేవుని మాటలు వినడం మనుషులు కల్పనా కథల వైపు తిప్పుతారు మనల్ని కలిపి చెరిపే బోధలు మన దగ్గరికి వస్తూ ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరై మాట చేస్తే ఆ మాట వినకూడదు ఎడుబడితే ఎడు పోకూడదు నువ్వు ఫలించాలి అంటే జాగ్రత్త నీకు ఉండాలి చూడండి మొక్కను పెట్టావు దాన్ని జాగ్రత్తగా పెంచపోతే ఫలించుద్దా దాన్ని జాగ్రత్తగా సంరక్షించకపోతే ఫలించుద్దా మరి మేకలు వచ్చి చిన్నతనం కోరికేయడానికి ప్రయత్నం చేస్తాయి పశువులు వచ్చి ప్రయత్నం చేస్తాయి మరి గాలి వాన వచ్చి అటు ఇటు కొట్టుకుపోయి ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది వాటన్నిటిని తట్టుకుని అది నిలబడాలి అంటే నీ జాగ్రత్త నువ్వు చేయాలి అట్లాగే నువ్వు చక్కగా విశ్వాసాలను ఫలించాలి అంటే ఈ జాగ్రత్తలు కూడా నువ్వు తీసుకోవాలి వాక్యం అందే విశ్వాసం ఉంచాలి వాక్యం అందే లక్ష్యం ఉంచాలి వాక్యం ఎవరైనా చెప్తుంటే అది లేఖనంలో ఉన్నదా తన సొంత మాటలు అనేది గట్టిగా గమనించుకోవాలి అనుదినము దేవుని ద్వారబంధం దగ్గర కూర్చుని దేవుని మందిర గడప దగ్గర కూర్చుని చక్కగా దేవుని మాటలు వినేవాడు ధన్యుడు దేవుణ్ణి కనుగొనినవాడు జీవమును కనుగొనును అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక దేవుని మాటలు వినేవాడికి జీవం వస్తుంది దేవుని సన్నిధిలో దేవుని మాటల కొరకు ఎదురు చూసే వ్యక్తికి జీవం కలుగుతుంది మన ఆయుష్కాలం పొడిగించబడాలంటే మనం ఉజ్జీవింపబడాలి అంటే మనం పచ్చగా ఉండాలి అంటే దేవుని వాక్యము ఆశ్రయించటమే శరణ్యము అతి కృప వాక్య జ్ఞానము దేవుడు మనకు గాక చక్కటి జీవము గల దేవుని మాటలు అంగీకరించేవాడికి దేవుని మాటలు విశ్వసించేవాడికి దేవుని మాటలు హృదయంలో పదిల పచ్చుకునే వ్యక్తి కంట జ్ఞానుల సహవాసం దొరుకుతుంది ఎంత ఆశీర్వాదం అండి ఎంత ఆశీర్వాదం జ్ఞానవంతుడు మనకు స్నేహితుడైతే జ్ఞానయుక్తమైన సంగతిని మనకు తెలియజెప్తాడు మనం పొర పొరబడకుండా మనల్ని తప్పిస్తాడు మనం నష్టపోకుండా కాపాడతాడు కలిగిన మాటలు మనం చెబుతాడు తెలివి తక్కువ వారు మన పక్కన ఉన్నారంటే నష్టపోతాం తెలివి తక్కువ వారు మన పక్కన ఉంటే కష్టాలు పాలైపోతాం తెలివి తక్కువ వాళ్ళు మన పక్కన ఉంటే ఉన్నది అమ్ముకుంటాం తెలివి గల పక్కన మనం ఉంటే మనకు ఉన్నది కొద్దిగా అయినాను అది ఎలా వృద్ధి చెందుద్దో చక్కటి ఆలోచన చెబుతారు ఆ ఫలింపు దిశగా వారు జ్ఞానవంతులు నడిపిస్తారు ఇక్కడ జీవోపదేశం వినూవారికి జీవము గల దేవుని మాటలు వినేవారికి విశ్వసించేవారికి లోబడేవారికి జ్ఞానుల సహవాసం లభిస్తుంది అతి కృప దేవుడు మనందరికి గాక ఓపికతో ఫలించాలి ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే చాలా ఓర్పు అవసరం ఓపిక అవసరం ఎలా పడితే అలా ఉంటే సాధ్యపడే పని కాదు నువ్వు ఫలించాలి అంటే ఓర్పు ఉండాలి ఓపిక ఉండాలి అది ఎంతవరకు ఫలించాలయ్యా కష్టపడ్డావు జ్ఞానంతో వివేకంతో కొద్ది సంపాదించుకున్నావు ఇక సార్లే అన్నట్టు ఉండకూడదు మన జీవిత అంతా కూడా మన జీవిత కాలమంతా కూడా దేవునికి లోపడాలి దేవుని మాట వినాలి దేవుని మాట మన హృదయంలో పదిలిపరచుకోవాలి ఎవరైతే అలా చేస్తారో అలా చేసేవారు జీవితకాలం అంతా ఫలిస్తూనే ఉంటారు వారు ముసలితన మందు చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగా ఉంటారు జీవితకాలమంతా ఫలిస్తూనే ఉంటారు దేవుని మాట విని వారు దేవునికి లోబడినవారు దైవ చిత్తానుసారంగా నడిచేవారు నిరంతరం ఫలిస్తూనే ఉంటారు ఎప్పుడైతే దేవుని మాట మనం వినకపోతామో దేవునికి లోపడకపోతామో మన ఫలింపు ఆగిపోతుంది మనకు నష్టం వస్తుంది ఇబ్బంది కలుగుతుంది క్రిస్తునందు చక్కగా మరి ఆ ఫలింపు అనేది ఆ దేవుని దగ్గర నుండి మనకి రావాలి అంటే ఆ దేవుని దగ్గర నుండి మనం ఆ ఫలింపును పొందుకోవాలి అంటే చక్కగా ఆయన మనకు ఏం చెబుతున్నాడో శ్రద్ధగా వినాలండి మరి ఎంత దురదృష్టం అంటే నాకు చాలా బాధేస్తూ ఉంటుంది మందిరానికి వచ్చి కూడా శ్రద్ధగా వినరండి మీటింగులకు వెళ్ళినా కూడా శ్రద్ధగా వినరండి మీటింగులకి వెళ్ళినా మందిరానికి వచ్చినా ఏందో యన్మాలు కూర్చుని వాళ్ళు వీళ్ళు కామెంట్స్ చేసుకుంటా ఉంటారు జోకులు వేసుకుంటూ ఉంటారు మెసేజ్లు పంపించుకుంటూ ఉంటారు ఏమిటో ఏమిటేమిటో ఆలోచన చేసుకుంటూ ఉంటారు ఏమిటేమిటో సైకి చేసుకుంటా ఉంటారు జీవాన్ని వాళ్ళు కోల్పోతున్నారు కదా జీవాన్ని పోగొట్టుకుంటున్నారు కదా ఆ మాటలు వింటేనే అవి మనలో ఉంటేనే మనం ఫలిస్తాం సారంగలికి పచ్చగా ఉంటామని దైవవాక్యం మనకు తెలియజేస్తా ఉంది కదా ప్రే సహోదరి ప్రే సహోదరుడా ఇలా మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని గణప దగ్గరికి వచ్చి దేవుని సమకానికి వచ్చి ఎన్ని రోజులు నీ సమయాన్ని వృధా చేసుకున్నావు ఎంత సమయాన్ని దేవుని వాక్యానికి చోటివ్వకుండా నీ హృదయంలో దేవుని మాటకి విలువ ఇవ్వకుండా ఎంత నష్టపోయావో ఎంత ఫలాన్ని పోగొట్టుకున్నావో చాలామంది అంటా ఉంటారు నాకు ఈ పని చెప్పారు ఆ నేను సైకిల్ సర్దుతా ఇదే నా పని నేను పట్టాలు వేస్తా ఇదే నా పని నేను వంట వండుతా ఇదే నా పని ఆ నేను ఆటో తోలుతా ఇదే నా పని ప్రిల్లరా దేవుని పని ఎలా ఉంటుందంటే పైనుండి వచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఆ నిజమైన ఫలింపు అనేది ఎలా ఉంటుంది అంటే యాకోబు రాసిన పత్రిక రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది పై నుండి వచ్చేటువంటి జ్ఞానము మొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబుడున్నది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి చూసారా ఒక వ్యక్తి పాండబడుతుంటే ఇంకొకళ్ళకి పక్షపాతం ఒక వ్యక్తి దేవుళ్ళు ఎదుగుతుంటే ఇంకొకళ్ళకి అసూయ ఇంకో వ్యక్తి అయ్యా నువ్వు కూడా రా చేద్దా నాకు అవసరం లేదండి నాకు ఈ పరాప చెప్పారు నేనే ఉంటా నువ్వు పద్దాక వంట చేస్తే దేవుని మాటలు ఎప్పుడు వింటావు నువ్వు పద్దాక పాటల మీదే శ్రద్ధ ఉంటే దేవుని మాటలు ఎప్పుడు వింటావు పద్దాక నువ్వు పాత్రలు కావడం పద్దాక నువ్వు శుభ్రం చేసుకుని కలకడం కూర్చుంటే అసలు దేవుని మాటలు వినే అవకాశం నీకేది దేవుని మాట వినాలి విశ్వసించాలి నువ్వు ఫలించాలి నీకు అప్పచెప్ప నీ నమ్మకత్వాన్ని బట్టి అయ్యా నిన్ను సైకిల్ సర్దు అని చెప్పారు తొంత తొందరగా పని ముగించుకుని దేవుని సన్నిధి రావాలి వంట వండమని చెప్పారు తొంత తొందరగా పని ముగించుకోవాలి ఒక అరగంట ముందే రావాలి నువ్వు దేవుని సన్నిధిలో రెండు పనులు చేసావు గనక రెండంతల మేలు దేవుడు నీకు గాక విశ్వాసుల కంటే ఎక్కువ నీకు పని అప్పగిచ్చారు గనక నువ్వు ధన్యుడివి విశ్వాసం వస్తున్నాడు దేవుని మాటలు వింటున్నాడు వెళుతున్నాడు ఫలిస్తాడు నువ్వు దేవుని పని వంట వండుతున్నావు ఆరాధనలో పాల్గొంటున్నావు మరి వాక్యాన్ని వింటున్నావు కనుక విశ్వాసులు ఫలిస్తే నువ్వు బహుగా ఫలిస్తావు ఫలింపు వేరు బహుగా ఫలించటం అనేది వేరు కనుక నీకు అప్పగించబడిన పనిలో అక్కడే ఉంటే నష్టపోతావు అసూ పడితే నష్టపోతావు పడితే నష్టపోతావు అమర్యాదగా నువ్వు ప్రవర్తిస్తే నష్టపోతావు చూడండి దైవలేఖనంలో ఎంత చక్కగా రాయబడిందో పై నుండి వచ్చే జ్ఞానము అది ఫలభరితమైంది అసూయ లేనిది ద్వేషం లేనిది మత్సరం లేనిది డంభం లేనిది దేవుని దగ్గర నుంచి వచ్చే ఫలింపు ఎలా ఉంటుంది దేవుని దగ్గర నుంచి మనకి అనుగ్రహింపబడే కృప ఎంత గొప్పగా ఉంటుంది నా ప్రియమైన బిడ్డలారా నన్ను క్షమించండి అసూయ మానుకోండి ద్వేషంగా ఉండమాకండి కక్షలతో ఉండమాకండి ఫలింపు పోగొట్టుకుంటారు మీరు ఫలించాలని పరిశుద్ధాత్మదేవుడు నాకు మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి పాస్టర్ గారు పదే పదే క్షమాపణ మారు మనసు పాపం 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 అంటున్నారని ఆ మాటలు వివరింపజేస్తున్నారని నీకోసం నీ కోసం చెప్తున్నానని దయచేసి అనుకోవద్దు మనలో నుండి అవి తీసేసుకుని నిరంతరం మనం వాళ్ళుగా ఉండాలి జీవితకాలం అంతా ఫలించే వాళ్ళంగా ఉండాలి దేవుని కృపతో వృద్ధులే వాళ్ళంగా ఉండాలి ఒకవేళ మనలో అలాంటి అసూయ ద్వేషాలు ఏమైనా ఉంటే తీసేసుకుని దేవుని మాట వినడం ఉత్తమము సంఘంలో జర్చబడటం ఉత్తమము సహవాసంలో కొనసాగడం ఉత్తమము రొట్టి విరిచే క్రమంలో ప్రార్థనలో ఎడతెగక మనం కొనసాగటం చాలా శ్రేష్టమైన ప్రక్రియ అని గుర్తెరిగి మనలో ఉన్న లోపాలని సరి చేసుకుని చక్కటి ఫలింపు కలిగిన బిడ్డలుగా మనం ఉన్నట్లయితే మనకు దీవిన దేవునికి మహిమ మన ఫలింపును చూసి ఇంకా అనేకులు దేవుళ్ళలోకి రావడానికి అవకాశం ఉంటుందని మనం చేస్తూ ప్రియులరా ప్రతి ఒక్కరు ఫలించాలి ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పడవేయబడినట్టుగా మనం ఫలింపు లేకపోతే నష్టపోతామనే సంగతి గుర్తిరిగి దేవునిలో ఫలించాలని ఆ ఫలించడానికి దేవుడు మార్గం చెప్పాడు అవకాశం చెప్పాడు నూరంతలుగా ఎలా మనం ఫలిస్తామంటే మంచి నేల మీద ఉండాలి మంచి నేల మీద పడిన విత్తనము వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకున్నట్లయితే నూరంతల ఫలింపు మనకు వస్తుంది అని లేఖనంలో చూచాం అదేవిధంగా చక్కగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం ప్రార్థనకి ప్రాధాన్యత ఇద్దాం దేవుని సన్నిధి ఆరాధనకి ప్రాధాన్యత ఇద్దాం అదేవిధంగా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో గోజాడదాం అప్పుడు మనము మన కుటుంబాలు మన తరాలు నూరంతలుగా ఫలిస్తామని మనం చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపచేయునుగాక దైగల తండ్రి ప్రేమ గల రక్షకానికి స్తోత్రము వందనాలు నాయన ఫలించుట మంచిది ఫలించుట మీరు కోరుకుంటున్నారు మరి ఏ విధంగా ఫలించాలో ఎలా ఫలించాలో దేవుని లేఖనంలోనూ మాకు తెలియజెప్పారు మేమందరం విశ్వాసంతో ఈ మాటలను స్వీకరించి మా హృదయంలో పదిలిపరచుకొని మీ కృప కొరకై ప్రయాసపడే బిడలముగాను గాను మీ దయ కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలం గాను ఉండే కృపా భాగ్యం దాన్ని అనుగ్రహించండి ఇదిగో నాయన మీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీ మాటల హృదయంలో పదిలిపరచుకున్న ప్రతి యవన బిడ్డని మీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకుని బలపరచమని ధైర్యపరచమని శ్రేష్టమైన బహుగా ఫలించే స్థాయిలోనికి స్థితిలోనికి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతినాడి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యత సహవాసము సదాకాలం తోడై నడిపించి మహింపొందును గాక గాడ్ బ్లెస్ యు మీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఆరాధంకరం ముగించబడి